మనిషి అన్నాక అనారోగ్యం సహజం. అనారోగ్యం ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు, వర్షాకాలం, శీతాకాలం ఇలా సీజనల్గా వచ్చే మార్పుల వల్ల వాతావరణంతో పాటు శరీరంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దానికి తోడు సరిగ్గా శుభ్రత పాటించకపోతే మరింత తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం నమ్మలేని కొన్ని నిజాలను తెలపడం జరిగింది. కొన్ని దేశాల్లో సీజనల్గా లేదా సహజంగా కాకుండా తరచూ ఎప్పుడూ జబ్బును పడుతుంటారు. కొన్ని దేశాల్లో అసలు అనారోగ్య సమస్యలు అనేవే చాలా అరుదుగా ఉంటాయి. వీటిలో ఏది నిజం అనే వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలక తప్పదు. కొన్ని దేశాల్లో అనారోగ్యానికి గురవుతున్నారు అంటే అందుకు రెగ్యులర్గా ఏదో జరగటం లేదని నిర్ధారించారు. కొన్ని దేశాల్లోని ప్రజలకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారు వివిధ రకాల కఠినమైన జీవనశైలి పరిస్థితుల్లో జీవిస్తుంటారు. హెల్దీ లైఫ్ స్టైల్తో జీవించే ప్రజలు చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతుంటారు. అందుకే కొన్ని దేశాల్లో ప్రజలు హెల్దీగా మరియు ఫిట్గా ఉంటారు. హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు వారు తీసుకునే మెడికేషన్ వారి మీద ఎలా ట్రీట్ చేస్తాయన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. ఇప్పుడు మనం పేర్కొనే దేశాలు ఆరోగ్యపరంగా చాలా హెల్దీగా ఉన్న దేశాలన్నమాట. ఒకటి క్వటర్. వీరికి నేషనల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది. ఆరోగ్యకరమైన ప్రజలు జీవించే దేశాల్లో క్వటర్ ఒకటి. ఇక్కడ జీవించే ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో ప్రతి 1000 మంది ప్రజలకి 7.7 మంది ఫిజీషియన్స్ ఉంటారు. అయితే కూడా ఈ దేశంలో ఒబేసిటీ రేటు ఎక్కువగా ఉంది. మొత్తానికి మరణాల రేటు ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. జపాన్ 65 ఏళ్లలో 1/4 నేషన్స్ పాపులేషన్ ఎక్కువ కాలం జీవించినట్టు జనాభా లెక్కల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ దేశంలో ఆరోగ్యపరంగా ఎగ్జామినేషన్స్, ప్రివెంటివ్ కేర్ మరియు ఇన్ఫెక్షన్ డిసీజ్ కంట్రోల్ సిస్టమ్ చాలా కఠినంగా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి దేశం మారాలని కోరుకుంటున్నట్లయితే జపాన్ బెస్ట్ కంట్రీ. లుక్సెంబర్గ్. ఈ దేశంలో మూలధనంలో 4% ఆరోగ్యం కోసం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు చాలా తక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. రేటింగ్ ప్రకారం ఈ దేశంలో ఎక్కువ ఆల్కహాల్ తాగుతారు మరియు ఒబేసిటీకి గురవుతారు. స్విట్జర్లాండ్. ఈ విశ్వంలో అత్యద్భుతమైన ప్రదేశంలో రొమాంటిక్ ప్లేస్ స్విట్జర్లాండ్. ప్రపంచంలోనే 3వ హెల్తీయెస్ట్ కంట్రీ. ఈ దేశంలో డెత్ రేట్ ప్రతి 1000 మందికి 9. విశ్వంలో జీవించడానికి ఆరోగ్యకరమైన ఒక ఉత్తమమైన ప్రదేశం స్విట్జర్లాండ్. ఇక నార్వే. ఇతర దేశాలతో పోల్చితే నార్వే అత్యంత ఆరోగ్యకరమైన దేశం అని చెప్పాలి. ఈ దేశం ఆర్థికంగా వెనుకబడిన ఆరోగ్యపరంగా ఈ దేశంలోని ప్రజలు $9,055 ఒక సంవత్సరానికి ఖర్చు చేస్తున్నారు. అవండి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఆరోగ్యకరమైన దేశాలు అని చెప్పచ్చు, ఆరోగ్యకరమైన ప్రదేశాలు అని చెప్పచ్చు. మరి ఆరోగ్యం కోసం మనందరం కూడా పాటుపడదాం. మన తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని దిశా నిర్దేశం చేస్తుంది. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గరున్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం.